ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం స్వామివారు శ్రీమన్నారాయణుడుగా అఖిలాండ బ్రహ్మాండ నాయకుడుగా తేజ రూపమై దివ్యమానంగా కాంతులతో ప్రజర్విలుతూ రథోత్సవంపై స్వామివారు అలంకరణై శ్రీ కూనపల్లి రమణయ్య శర్మ ఆగమాచార్యులు శ్రీ కందాల భార్గవ రామాచార్యులు దేవస్థాన ప్రధాన అర్చకులు కేవీ రమణాచార్యులచే స్వామివారి రూపాన్ని ప్రతి భక్తుడి కన్నులకు సప్తవర్ణంగా స్వామివారి దర్శనం ఆద్యంతం భక్తుల స్వామివారి రథోత్సవం పరవశించిపోయారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నాగార్జున రెడ్డి కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకోగా ఆలయ ధర్మకర్త జవ్వాజి భాస్కర్ వారి కుమారుడు సాయికృష్ణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో యూదుల చెన్నకేశవరెడ్డి, తర్లుపాడు ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి రామసుబ్బారెడ్డి, తర్లుపాడు జెడ్పీటీసీ వెన్న ఇందిర హనుమారెడ్డి పూర్ణ కలశంతో స్వాగతం పలికి స్వామివారి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, తర్లుపాడు ఇన్ఛార్జ్ తహసీల్దార్ బొడ్డుచెర్ల శ్రీనివాసులు, పలు ప్రజాప్రతినిధులు పాల్గొనగా దర్శి డిఎస్పీ నారాయణస్వామి రెడ్డి ఆధ్వర్యంలో సిఐ సుధాకర్ పర్యవేక్షణలో తర్లుపాడు ఎస్ఐ ముక్కంటి, పొదిలి, కొనకమిట్ల, మర్రిపూడి, దొనకొండ ఆయా పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు 80 మంది కానిస్టేబుల్లతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది.